నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి 97వ జన్మదినం సందర్భంగా సుపరిపాలన దివస్ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ మెట్టుగూడలో నిర్వహించారు మహంకాళి జిల్లా భాజపా నాయకుడు ఇంద్రన్న ప్రజాసేవ సంస్థ ఆధ్వర్యంలో పేద ప్రజలకు చీరలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ హాజరయ్యారు వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు భారతదేశ ప్రధానిగా వాజ్పేయి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని పేర్కొన్నారు స్వర్ణ చతుర్భుజి పేరుతో ఫోర్ వే రోడ్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దేశ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆయన విజయం సాధించారని అన్నారు రాబోయే రోజుల్లో కూడా ఇంద్రన్న ప్రజాసేవా కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 97వ జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా ఈ మెట్టుగూడ డివిజన్లోని ఇంద్రన్న ప్రజాసేవా సందర్భంగా ఏదో ఒక కార్యక్రమం చేస్తాడు తనంత చోదినంత వరకు ఇలాంటి సేవ చేసే కార్యక్రమాలు చేసే నాయకులు కూడా ప్రతి బస్తీలో ఉంటే ఆ బస్తీ అంతా కొంత ఆదర్శంగా ఉంటుంది దానికి తోడుగానే ఇంద్రన్న లాంటి సేవా సంస్థలు ఇంకా చాలా ఉద్భవించాలని చెప్పేసి దానికి ఈరోజు మన వాజ్పేయి గారి పుట్టినరోజు 97వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భారతదేశం మొత్తం కూడా సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటుంది సుపరిపాలన దినోత్సవ సందర్భంగా ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మన ప్రియతమ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనకు అనేక సౌకర్యాలు కల్పించాడు స్వర్ణ చతుర్భుజి అనే 4 లేన్ల రోడ్లు ప్రారంభించింది కూడా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఎందుకంటే ఒక విజయవాడనో ఒక బెంగళూరు ఇంకో ముంబై వెళ్ళాలంటే రోజులు బట్టి కేవలం 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడకు వెళ్ళాలన్నా 12 గంటల సమయం పట్టేది ఈరోజు 4 గంటల్లో మనం విజయవాడ చేస్తున్నాం అంటే దానికి నిదర్శనం మన ప్రియతమ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి సేవ వల్లనే మనం ఈరోజు అంత తొందరగా చేరుకోగలుగుతున్నాం దాంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు దాంతోపాటు ఒక టెలిఫోన్ కావాలన్నా కనీసం 15-20 సంవత్సరాలు వెయిట్ చేయవలసి వచ్చేది ఆ రోజుల్లో ఈరోజు క్షణాల మీద ఫోన్లు వస్తున్నాయి ఎప్పుడు ఫోన్ కావాలంటే వెంటనే అడిగిన వెంటనే ఇస్తున్నాను అంటే దానికి అన్నిటికీ మూలం ఏంటంటే మన ప్రియతమ ప్రధానమంత్రి తీసుకొచ్చిన సంస్కరణలే కారణం అని చెప్పి తెలియజేస్తున్నాం అదే రకంగా గ్యాస్ ఈరోజు ఒకసారి గ్యాస్ బుక్ చేస్తే కనీసం మన గ్యాస్ సిలిండర్ కావాలంటే కనీసం ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు వెయిట్ చేయవలసి వచ్చేది ఈరోజు 60 ఏళ్ళంటేనే గ్యాస్ ఇస్తున్నారు అనేక మంది ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు మనకు ఫ్రీగా ఉచితంగా ఇస్తున్న ఉజ్వల గ్యాస్ కింద అంటే ఈ రకంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల సేవ కొరకు ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వాలు ఎవరు ఉన్నాయంటే ఆనాటి ప్రియతమ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఈనాటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని అందుకనే అనేక సేవా కార్యక్రమాల్లో మనందరం ముందుండి ప్రజలు ఎప్పుడూ వారిని ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడలు రావాలని చెప్పి తెలియజేస్తూ అవకాశం మీ అందరికీ నమస్కారం ఈవీ న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి తెలంగాణ 24 న్యూస్